అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. భూములు పేదవాళ్ళకి ఇళ్ల స్థానాల కోసం పట్టాలుగా ఇప్పించడానికి కోరారు, ఇప్పిస్తానని చెప్పాం. రెవెన్యూ వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, ఈ మండలానిలో ఉన్న మొత్తం నాగార్జున సాగర్ పరిధిలో ఉన్న పొడవంతా గవర్నమెంట్ భూములతో పాటుగా ఈ నాగార్జున సాగర్ పక్కన రెండు పక్కల ఉన్న భూములంతా మార్క్ చేసి ఎంత ఏరియా ఉందో ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి. దాన్ని ఇప్పుడు కోడ్ అయిపోయింది కాబట్టి ఒకటి రెండు రోజుల్లోనే రివ్యూ పెట్టుకొని అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పక్షాన ఇళ్ల స్థలాలు కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. గ్రామ పెద్దలు ఇంకా కొన్ని విషయాలు అడిగారు, సీసీ రోడ్లు కొత్తగా ఏర్పడిన కాలనీకి సీసీ రోడ్లు కరెంటు పోల్స్ కావాలన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా నోట్, అందరూ నేను ఏం చెప్తున్నానో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నోట్ చేసుకోండి. ఏ రోజు మినిట్స్ ఆ రోజు ఏ గ్రామాన్ని ఆ గ్రామంలో రాఘవతో టిక్ పెట్టించుకొని ప్రయారిటీలో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలి. ఈ వేదిక మీద చెప్పేదే ఆర్డరు, వేరే ఆర్డర్ మళ్ళీ రాదు. ఈ ఆర్డర్తో ఇంప్లిమెంట్ జరగాలి, లేకుంటే అధికారులే బాధ్యులు అవుతారు, మళ్ళీ రిపీట్ ఉండదు. కాబట్టి ఎలక్ట్రిసిటీ కానీ వాటితో పాటు రోడ్లన్నీ రాబోయే ఒక్క సంవత్సరం లోపే డ్రైన్లతో పాటు సీసీ రోడ్లు కట్టేది మీ ఇంటి పెద్ద కొడుకు మీ సీన్ అన్నదే బాధ్యత. ఒక డొంక అడిగారు, ఒక 2.5 కిలోమీటర్ల పక్క జిల్లాకి లింక్ ఉన్న లింక్ రోడ్డుని అడిగారు, తప్పకుండా దాన్ని కూడా ఎస్టిమేట్ ప్రిపేర్ చేయండి. ఈ సీజన్లోనే టెండర్ కాల్ ఫర్ చేద్దాం. నాగార్జున సాగర్ కాలం మీద ఏదో జంగిల్ క్లియర్ చేయాలంటున్నారు. ఇరిగేషన్ శాఖ వారు దాన్ని కూడా ఒకసారి చూసి దేంట్లో ఒక దాంట్లో పెట్టి ఆ జంగిల్ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయాలని ఆదేశిస్తున్నాను. చివరిగా ఒక్కటి చెప్పేది, ఫస్ట్ నా ఇల్లు చక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పాలేరు నా ఇల్లు కాబట్టి మీ కష్టాలు మీరు గొంతెమ్మ కోరికలు కూడా ఏమీ కోరల. ప్రతి పేదవాడికి ఏదైతే కావాలో అదే కోరారు. అది తీర్చే స్థాయిలో మీరిచ్చిన పదవితో మీ సీనియర్ ఉన్నాడు కాబట్టి 100కి 100% ఈ రోజు నుంచి ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి మీకు యుద్ధ ప్రాతిపదిక మీద ఫలితాలు కల్పిస్తాయని ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలియజేస్తూ కొద్దిగా లేట్ అయినందుకు క్షమించమని వేదిక మీద ఉన్న నాయకులందరూ, గ్రామ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా అధికారులతో మీ గ్రామానికే వస్తా, మీ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పాను. ఈరోజు మీ దీవెనలతో ఉన్న ఈ పదవితో మీరు అడిగిన కోరికలు తీర్చే స్థాయిలో మీ ఇంటి పెద్ద కొడుకు ఉన్నాడు కాబట్టి తీర్చాల్సిన బాధ్యత నాదే కాబట్టి, అడిగిన న్యాయమైన కోరికలే కాబట్టి వాటన్నిటినీ తీర్చే బాధ్యత నాదే. ఇందాక గ్రామ పెద్దలు చెప్పినట్లు వైఎస్ ఎంపీపీ గారు కానీ లింగన్న కానీ అదే రకంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుల వారు కానీ చెప్పినట్లు ప్రధానమైంది, ఈ గ్రామంలో గడిచిన 10 సంవత్సరాల నుండి ఒక కొత్త రేషన్ కార్డు కానీ, ఒక కొత్త ఆసరా పెన్షన్ కానీ, ఒక కొత్త ఇళ్ల స్థలం కానీ, ఒక కొత్త ఇందిరమ్మ ఇల్లు కానీ లేదు. హౌసింగ్ మంత్రిని మీ దీవెనలతో ఈనాడు నేనే ఉన్నాను, ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని కూడా నేనే. కాబట్టి పాలేరు నా సొంత నియోజకవర్గం, మొదటి విడతగా కొన్ని ఇళ్ళు ఇస్తున్నాము. రాబోయే కొద్ది రోజుల్లోనే పేదవాళ్ళలో బహు పేదవాళ్ళు ముందు ఆ ఇళ్ళు కట్టుకోండి, రెండవసారి ఇళ్ల స్థలంతో పాటుగా ఇల్లు ఇస్తాము, మూడవసారి అర్హులైనంతరం వరకు 3 సంవత్సరాలలోనే నా సొంత ఇల్లు అయిన పాలేరు నియోజకవర్గంలో ఇళ్ళు, ఇందరమ్మ ఇళ్ళు కావలసిన వాళ్ళు, అర్హులైన వాళ్ళందరికీ ఈ రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తిగా ఇవ్వటం జరుగుద్ది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాలలో ఏ మారుమూల గూడానికి కానీ తండాకి కానీ వెళితే అక్కడ ఇందిరమ్మ ఇళ్ళు కావలసినన్ని అర్హులైన వాళ్ళకి రాబోయే 5 సంవత్సరాలలో పూర్తిగా ఇస్తాం.
పాలేరు నియోజకవర్గంలో మట్టుకు 3 సంవత్సరాల్లో ఇవ్వటం జరుగుద్దని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు, రేషన్ కార్డులు ఇందాక వైఎస్ఎంపీపీ గారు చెప్పినట్లు రేషన్ కార్డులు కానీ పెన్షన్ కానీ ప్రతిదానికి రేషన్ కార్డు అవసరం ఉన్నమాట వాస్తవం. కొద్ది 1-2 రోజుల్లోనే కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్ లో రేషన్ కార్డుల గురించి, ఆసరా పెన్షన్ల గురించి కూడా మీకు తీపి కబురు అతి కొద్ది రోజుల్లోనే తెలియజేస్తాం. రాబోయే కొద్ది రోజుల్లోనే అర్హులైన వాళ్ళకి శుభవార్త తెలియజేయటమే కాకుండా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఏదైతే కరెంటు ఇంటికి 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చే కరెంటు ఇంకా కొద్ది మందికి రాలేదు అని అన్నారు. ఎండిఓ గారు ఇక్కడే ఉండుంటాడు. ఎండిఓ గారు ఆఫీసులో అర్హులైన వాళ్ళు అందరూ అప్లై చేసుకోండి. తప్పక వచ్చే నెల నుంచి వాళ్ళకు కూడా ఫ్రీగా వచ్చే విధంగా ఆ లిస్ట్ లో మీ పేరు కూడా ఉంటుందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఆ ఎన్నికల్లో చెప్పాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.